పీత కష్టాల పీతవని ప్రస్తుతం బాబుగారి కష్టాలు ఏంటంటే ఓ పక్కన కొన్ని సీట్లు కోల్పోవడం వల్ల వచ్చిన వ్యతిరేకత, అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఇంకా ఫైనల్ చేయకపోవడం, ఇంకా సీట్లు అది ఇది మార్చమని అడుగుతూ ఉండటం, పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి ఎంపీగా చేయమంటే వింటలేదు, ఆయన్ని సర్ది చెప్పటం, ఇప్పుడు ఇక రేపటి నుంచి ఈ కుల సమీకరణాలు, సోషల్ ఇంజనీరింగ్, వీటి మీద వచ్చే అంశాలు చూడటం. ఇది బాబుగారి ముందున్న కష్టం. పవన్ గారు ముందున్నటువంటి కష్టం ఏంటంటే కనీసం 50-60 నియోజకవర్గాల్లో బలంగా నమ్ముకున్నారు, వాళ్ళకి సీట్లు లేకపోవడం వల్ల వచ్చే అసంతృప్తి, తను సీఎం కానని చెప్పడం వలన వచ్చినటువంటి అసంతృప్తిని చల్లార్చడం, అట్లాగే జగన్ని దించడం ఒక్కటే మన లక్ష్యం, చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావడం మన లక్ష్యం అని చెప్పి వాళ్ళ కార్యకర్తలను కన్విన్స్ చేయడం, కులాన్ని కన్విన్స్ చేయడం, తనను నమ్మే వాళ్ళని కన్విన్స్ చేయడం, అది ఆయన ముందున్నటువంటి కష్టం. భారతీయ జనతా పార్టీకి ఇంతవరకు అమనాభూతులు తిట్టించుకున్నటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు అదే పార్టీతో కలిసి సాగటం, దాన్ని ఇంతకుముందు తిట్లు తిన్నటువంటి మోడీ ఇప్పుడు మంచోడని చెప్పి అదే తెలుగుదేశం అంటుందని, కాబట్టి మనం కూడా మారాలి, ఆ తెలుగుదేశాన్ని అంగీకరించాలని బీజేపీని నమ్మే వాళ్ళని కన్విన్స్ చేయడం, అదే సందర్భంలో రాబోయేటువంటి రోజుల్లో ఈ ముగ్గురు కాంబినేషన్ కరెక్ట్ అన్నటువంటిది జనంలోకి నేరేట్ చేసి తమ వాళ్ళని కూడా అటు తీసుకెళ్ళడం, ముగ్గురికి ఈ అసంతృప్తులు కష్టాలు సరిచేసుకునేటటువంటి ప్రక్రియ ఇక్కడ కీలకం.